చంద్రబాబు దగ్గర కిరాయి తీసుకొని ధూళిపూలు వచ్చి ధూళిపాలు వచ్చి నన్ను విమర్శించారే ఆ కిరాయి డబ్బుల్లో ఒక 50 లక్షలు ఇవ్వండి శభాష్ ఉంటుంది మీకు కాస్త గ్రామోదయం అయింది కిరాయి రవిడిలాగా కిరాయి పాలిటిక్స్ చేసే దౌర్భాగ్యమైన పార్టీ జనసేన పార్టీ మీరు చూశారు కదా ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఆ తాడేపల్లి ఆఫీస్ లో చొక్కా లాగా తీస్తా ఏయ్ కాపు వాళ్ళ సంగతి తెలుస్తా కాపు ఎమ్మెల్యేలా ఇంకా బూతులు కొట్టి ఇచ్చాడు వాళ్ళ గొంతు నిలిమి చంపేస్తాడు సినిమా అనుకున్నాడు మరి ఏమో నాకు అర్థం కాదు గొంతుని మీద చంపేస్తే మేము చేతులు కట్టి కూర్చుంటాం ఏమండి గొంతు నిలిమి చంపేది ఎవడో అయిద్దా ఏం మాటలు మాట్లాడుతున్నావు అలా మాట్లాడేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పనికొస్తాడా మీ అందరి ప్రేమ అభిమానాలు దయా దాక్షిణ్యాలు ఉన్నంత వరకు చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎవరు ఉన్నాడు నాగబాబు ఆయన కూడా నన్ను ఏం చేయలేడు మీ అందరి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఏమీ చేయలేరు జగన్ మోహన్ రెడ్డి గారి అండగా ఉన్నంత వరకు నన్ను ఏమీ చేయలేరు ఎక్కువగా మాట్లాడితే ఎవరిని సహించది సమాజం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కిరాయి పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ కి బుద్ధి చెప్పండి ఆ కిరాయి మాట్లాడే పేరేంటి ధనాలయన మనవారికి బుద్ధి చెప్ప కమిషన్ తీసుకుని కిరాయి మాట్లాడుతున్నాడు చంద్రబాబు దేవికి ఇంటి మధ్య వారధి కిరాయి మాట్లాడు రాయభారం అన్నారు బ్రోకర్ అంటారు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒక్క చోట గెలు ఎవరి సపోర్ట్ లేకోకుండా చంద్రబాబు డబ్బు లేకోకుండా చంద్రబాబు సపోర్ట్ లేకోకుండా నువ్వు ఒక్కడివే నిలబడి గెలిచి అప్పుడు ధూళిపడరా గెలిచి అప్పుడు సత్యని పలురా రెండు చోట్ల నిలబడి ఓడిపోయావు నువ్వు వచ్చి గెలిచిన నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు శవాల మీద పేలాలు ఎరుకునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు నువ్వే పార్టీ కోసం పార్టీని తాకట్టు పెట్టి డబ్బులు ఎరుకునే దౌర్భాగ్యుడివి నువ్వు తప్ప నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా నన్ను జైల్లో పెడతారని సిబిఐ వాళ్ళు పిలిచినా లెక్క చేయకోకుండా పార్టీలో పనిచేసిన వ్యక్తిని నీలాంటి ఉడత ఊపులకు భయపడేటటువంటి వ్యక్తి కాదు రాంబాబు అని కూడా మనం చెప్తున్నాం నువ్వేదో సినిమాల్లో వేషాలు వేసుకొని సినిమాల్లో డైలాగులు చెప్పి సినిమాల్లో డబ్బులు సంపాదించి రాజకీయం చేయాలనుకొని చంద్రబాబు ఉడిగం చేసి చంద్రబాబు మోచాతి నీళ్ళు తాగేటటువంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్న నీతో నాకు పోలికే లేదని కూడా ఈ సందర్భంగా నేనే చెప్పదలుచుకున్నాను అమ్మ వణిస్తున్నా విద్యాదీవం ఇస్తున్నా ఆశ్రయిస్తున్నా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వట్లేదా తెలుగుదేశం మహిళలకు కూడా ఇస్తున్నా పెన్షన్ తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇస్తున్నా పార్టీ రహితంగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలిన ఊరుకో గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అంటాడు ఆయన ముఖ్యమంత్రి కాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేస్తాడట ఓట్లు చీలకోకుండా చేస్తాడట నేనే నీకు పోయేగలం నీకేం పనే నువ్వు అవుతా ముఖ్యమంత్రి ఎందుకు చనిపోయారు పత్రికల్లో చూస్తున్న సమాచారం ఆ నోట వింటున్నటువంటి సమాచారం 8 మంది మురుక్కలలో కూడా చనిపోయారు ఎందుకు మురుక్కలలో పడిపోయారు ఏమిటి కారణం నేను మనవి చేస్తున్నా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆందోళన గురవుతున్నారు నాకు జనం బాగా వస్తున్నారు అని చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాన్ని తోలించుకొని పెద్ద పెద్ద ప్రదేశాల్లో పెడితే జనం కనపడని ఇరుకు సందుల్లో మీటింగ్ పెడుతున్నారు అదే జరిగింది కందుకూరులో కూడా నెల్లూరు జిల్లాలో కందుకూరులో కూడా బాగా ఇరుకు సందులో వ్యాన్ పెట్టుకొని ఆ ఇరుకు సందులో జనాన్ని పెట్టి ఈయన ఉపన్యాసం చెబుతుంటే ఆ ఇరుకు సందు కాబట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు 8 మంది చనిపోయారు చాలా దుర్మార్గమైనటువంటి విషయమని మనం చేస్తున్నాం ఒక బహిరంగ ప్రదేశంలో పెట్టుకోవచ్చు కదా విశాలమైన ప్రదేశంలో పెట్టుకోవచ్చు కదా పెట్టుకుంటే జనం కనపడరు జనం కనపడరు కాబట్టి ఇరుకు సందులో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జనం బాగా వస్తున్నారు టికెట్లు కోసం రండి జనం అనేటువంటి పరిస్థితి దిగు జారిపోయాడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది ఆ గ్రాఫ్ను లెగ్గొట్టుకోవడం కోసం ఇరుకు సందులో మీటింగులు పెట్టి జనం వచ్చారని చూపించాలని తాపత్రయం వలనే ఇవాళ 8 నిండు ప్రాణాలు బలైపోయాయి దీనికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారే అని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టిందే ఇదేమి కర్మ అదే ఆ పార్టీకి అపసూచకం ఇదేమి కర్మ అని పెట్టినటువంటి తెలుగుదేశం ఈ రాష్ట్రంలో భూస్థాపితం కాక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.